జగన్తో పాటు ఆ పెద్ద మోడీ పరిస్థితి ఏమిటి ఏపీలో వైసీపీతో కేంద్రం నాలుగేళ్లుగా సత్సంబంధాలు కొనసాగిస్తుంది అలాగే వైసీపీ కూడా కేంద్రానికి ప్రతి విషయంలో అండగా నిలుస్తోంది ముఖ్యంగా పార్లమెంటులో ప్రతి బిల్లు విషయంలోనూ అడగకుండానే వైసీపీ మద్దతిచ్చే పరిస్థితి ఉంది ఏపీ సీఎం జగన్ తరహాలోనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ సైతం కేంద్రానికి ఈ నేపథ్యంలో కేంద్రానికి మరోసారి మద్దతు అవసరం కాబోతోంది అయితే ఈసారి ఎన్నికల మనసు మార్చుకుంటే కేంద్రానికి చుక్కలు తప్పవు దేశ రాజధాని ఢిల్లీలో సేవలపై ఎవరి పెత్తనం ఉండాలనే దానిపై ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం చుట్టుచాతంలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య గత కొన్నేళ్లుగా వారు కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకున్న పరిస్థితిలో ఎలాంటి మార్పులు లేదు ఒకసారి కేంద్రం మరోసారి ఆప్ సర్కార్ ఈ విషయంలో పైసేయ సాధిస్తూ వస్తున్నాయి ఈ తరుణంలో ఢిల్లీలో సేవలపై అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి పెత్తనం ఉంటుందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది దీంతో కేంద్రం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానిని పక్కన పెట్టాలని ప్రయత్నించింది అయితే ఈ ఆర్డినెన్స్ పై పార్లమెంటు లో బిల్లు పెట్టి నెగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ తరుణంలో పార్లమెంటు లో సంఖ్యాబలం దృష్ట్యా చూస్తే కాంగ్రెస్ పార్టీ అండలేకుంటే విపక్షాలు మొత్తం మద్దతిచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ గట్టెక్కడం కష్టమేనని తేలిపోయింది కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మద్దతుచ్చినా సరే ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ గట్టించుకోవడం గానే కనిపిస్తోంది దీనికి ప్రధాన కారణం భారీ సంఖ్యలో వైసీపీ బీజేడీలే ఈ రెండు పార్టీలు బీజేపీకి పరోక్షంగా నేపథ్యంలో ఢిల్లీ సేవల బిల్లును కేంద్రం నెగ్గించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి అలాగే ఏపీలోను ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత ఒడిశాలోను అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి ఈ నేపథ్యంలో ఏపీ ఒడిశాలో అధికారంలో ఉన్న వైసీపీ బీజేడీ రెండు పార్టీలు ఈసారి బీజేపీకి గతంలో అండగా ఉంటాయా లేక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రివర్స్ అవుతాయా అన్న చర్చ సాగుతోంది అయితే తాజా పరిస్థితి చూస్తుంటే ఈ రెండు పార్టీలు రివర్స్ కావడం కష్టమే దీంతో ఆప్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన వైసీపీ బీజేడీ రివర్స్ అయితే తప్ప ఢిల్లీ బిల్లును కేంద్రం గట్టించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది